అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి దేశంలో చర్చ జరుగుతుంది. అసలు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. సార్, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఒక అంటే దేశంలో చర్చ జరుగుతుంది. అసలు దీని మీద మిగతా వాళ్ళకి కాబట్టి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? దీని గురించి చెప్పేదానికి ఏమీ లేదు రాధాకృష్ణ. వెరీ సింపుల్ ఐ సే దట్, మనకి 1950లో భారత రాజ్యాంగం భారతదేశంలో ఉండబడినటువంటి పౌరులకు అందరికీ పౌరసత్వం ఇచ్చింది. భారతదేశంలో ఉండబడినటువంటి మతం చూడలేదు, కులం చూడలేదు. 1950లో భారత రాజ్యాంగం భారతీయులందరికీ పౌరసత్వం కల్పించింది. అయితే ఏమైందంటే, మన పక్కనున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, ఈ దేశాల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి కొట్లాట ఫలితంగా మన దేశాన్ని సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చేసారన్నమాట. వచ్చినప్పుడు దీనికి కారణమే లేకపోలేదు. బంగ్లాదేశ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1971లో జరిగింది. అంటే పాకిస్తాన్, తూర్పు పాకిస్తాను, ఇట కాశ్మీర్ సైడ్ ఉండేటటువంటి పాకిస్తాన్ రెండుగా విడిపోవటం జరిగింది బంగ్లాదేశ్. ఆ యుద్ధానికి మన వాళ్ళు సహకరించారు. అప్పటి నుంచి ఏం చేశారంటే, కొంతమంది మత ప్రాతిపదికన ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విభజించిపోయారు. ముస్లింలు అధికంగా ఉన్నదాన్ని పాకిస్తాన్ అని, మిగతాదంతా హిందుస్థాన్ అని రెండు భాగాలుగా 1940లో మహమ్మద్ జిన్నా నేతృత్వంలో మాకు ఒక దేశం కావాలా అన్న ప్రాతిపదికన మనకి ఏం చేశారంటే, ఈ దేశం ఇడిపోయింది. ఇడిపోయిన తర్వాత ఇప్పుడు ముస్లింస్కి ఇచ్చారు. అంటే భారత్ బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ దేశంలో అక్కడ హిందువులు ఉంటారు, సిక్కులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైన్లు ఉంటారు, పారసీలు ఉంటారు, కన్వర్ట్ అయిన క్రిస్టియన్లు కూడా ఉంటారు. విభిన్న మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా దేశాల్లో ఆగిపోయినారు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, తర్వాత బంగ్లాదేశ్లో. వాళ్ళు ఏం చేశారంటే, మైనారిటీ ముస్లింలు కాకుండా మైనారిటీ ఏతరులైనటువంటి, మెజారిటీ ఎవరు? ఆ దేశాల్లో ముస్లింస్. మైనారిటీ ఏతరులు ఎవరు? యారు? నేను ఇప్పుడు 6 మంది చెప్పాను కదా, హిందువులు, బుద్ధులు, జైన్లు, ఫార్సీలు, క్రిస్టియన్లు. వీళ్ళందరూ మైనారిటీగా ఉండి వాళ్ళ మీద హింసావృత్తి ప్రేరేపితమవుతుంటే వాళ్ళు కొంతమంది బోర్డర్ దాటి భారతదేశంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏమనుకోవాలా, వాళ్ళు భారతీయులు అందామా, పాకిస్తానీలు అందామా, ఆఫ్ఘన్లు అందామా, బంగ్లాదేశీలు అన్నా, ఎవరు వాళ్ళు? అంటే ఆ విధంగా ఉన్నటువంటి మనుషులందరినీ గుర్తించి ఈ పౌరసత్వం ఎట్టియాలి. ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటాయి, సంక్షేమ పథకాలు అన్నీ ఉంటాయి, ఓటు హక్కు అందరికి ఉంటుంది. అసలు ఆ పర్సన్ ఎవరు అనేదానికి రకరకాలుగా సవరణలు చేశారు. దాదాపు 6 సార్లు మొన్న చేసిన దాంతో 6వ సవరణ చేశారన్నమాట. దానికి ఒక క్రైటీరియా పెట్టారు. ఏమైన క్రైటీరియా పెట్టారు? 2014 డిసెంబర్ 31వ తేదీ నాటికి భారతదేశంలో ఉన్న ముస్లిం ఇతరులందరికీ మేము సిటిజన్షిప్ ఇస్తాము అన్నారు. అంటే ఇప్పుడు దానికి ఏం చేసినారంటే, ముస్లిం సమాజం అరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మా వాళ్ళకి ఎందుకు ఇరు, అంటే మీకు దేశాలా ఉండేరా స్వామి? వాళ్ళు శరణార్థులుగా వచ్చారు, అక్కడ హింస తట్టుకునేక మైనారిటీలు మీకు బంగ్లాదేశ్ వాళ్ళకి భారతదేశం పౌరసత్వం ఎట్టొస్తుంది, పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం పౌరసత్వం ఎట్టొస్తుంది, ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి పౌరసత్వం ఎట్టొస్తుంది అడిగేయడానికి ఎటువంటి రైటు లేదు. అంటే మీరు ఈ దేశ విభజనప్పుడు ఏమనుకున్నారు, మాది మాకు ఒక దేశమే కావాలని కోరుకున్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు విభజించి ఇచ్చారుగా, డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం
కాబట్టి మీకు దేశాలు ఉండేవి, వాళ్ళు ఏమీ లేక మీ చేతుల్లో చిత్రహింసబడి అల్లో రామచంద్ర అంట ఈ దేశానికి వస్తే సిటిజన్షిప్ ఇస్తామని బిల్లు పాస్ చేశారు. అప్పుడు భారత పార్లమెంట్లో దాదాపుగా 311 మంది ఆ బిల్లుకి. అప్పుడు మనకి ఏం జరిగిందంటే ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు టిబెట్ ఉంది, టిబెట్ వివాదం ఒకటి ఉంది, టిబెట్ తెలుసుగా మనకి, టిబెట్ ఏమో మాదంటారు చైనా వాళ్ళు, బౌద్ధులు మన వాళ్ళకి చాలా మంది వచ్చి ఉన్నారు. దాని తర్వాత శ్రీలంక, శ్రీలంక తమిళి ఉన్నారు కదా ఎల్టీటీల, తమిళిన్స్ చాలా మంది వచ్చారు. అప్పుడు సింహళీలు తమిళలు, ఈ జాఫ్నా ప్రాంతం అంతా తమిళియన్స్ ఉంటారు. ఈ తమిళీలం అని ఎల్టీటీ ఉండేది, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం. వాళ్ళు ఏం చేశారంటే జాఫ్నా దీవి నుంచి కొంతమంది ఇటు తమిళనాడు, తర్వాత మైమనార్ నుంచి కొంతమంది వచ్చారు. అంటే ఈ యాదవులు అనేది ఏంటంటే కొంతమంది యాదవులు అందరికీ పౌరసత్వం ఇవ్వమంటారు, ఎట్టిస్తారు, వాళ్ళకి దేశాలు ఉండవు, వాళ్ళ అంతర్గత సమస్య ఏదన్నా ఉంటే వాళ్ళు తేల్చుకోవాలా. దాంట్లో ఏంటంటే ఈక్వాలిటీ అంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఉంటుంది కదా, దాని ప్రకారం సమానత్వం ఎవరికి, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి సమానత్వంగానే శ్రీలంకలో పుట్టినోడికి సమానత్వం, మైమనార్లో పుట్టినోడికి, బంగ్లాదేశ్లో పుట్టినోడికి, టిబెట్లో పుట్టినోడికి, పాకిస్తాన్లో పుట్టినోడికి, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టినోడికి ఈ దేశంలో సమానత్వం ఎట్ట చెందుబాటు అవుద్ది, వర్తించడంలా. అందువల్ల అప్పుడు కూడా పెద్ద మనసు చేసుకొని 2014 డిసెంబర్31 ఎవరైతే ఈ భారతదేశంలో ఈ 3 దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లింల ఇతరులు ఎవరైతే ఈ దేశంకి వచ్చారో వాళ్ళకి మాత్రమే మేము పౌరసత్వం ఇస్తామంటే కాదు 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 మా ముస్లిమ్స్ కూడా అటువంటి అన్నప్పుడు మీకు ఇంకెందుకు పాకిస్తాన్ ఇచ్చేయమనండి, భారతదేశంలో ఒకప్పుడు భారతదేశమే కదా, కలిపారేస్తే పోలా, ఒకప్పుడు భారతదేశం అంతర్భాగమే కదా, అమ్ముడుకుంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు కూడా విలీనం చేసేస్తే సరిపోద్ది కదా, ఇంకెందుకు మీకు సపరేట్ దేశాలు ఎందుకు, అఖండ భారత్, అఖండ భారత్ గా ఉండిపోద్ది కదా. ఆ బిల్లు ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ఏం చేసిందంటే ఆ బిల్లు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కొంతమందికి నొప్పిగా ఉంది, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఈ దేశ పౌరులకు వచ్చిన నష్టం లేదు, కాబట్టి ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇలా తీవ్రవాదులు ఉన్నారా, ఈ దేశ ద్రోహులు ఉన్నారా, దేశ పౌరుల్ని లెక్క కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఆ చర్య సహేతుకమైనటువంటి చర్యే, దాన్ని ఎవరు కూడా మనం ఖండించాల్సిన అవసరం లేదు, భారతీయులుగా అన్ని పార్టీలు మద్దతు తెలపాల్సిందే, ఎవరికేడ అన్యాయం జరగటంలా. ఇలా భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 దేశాల్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది భారతదేశంలో ఉండరు, వాళ్ళు ఊరికేం ఇబ్బంది జరగటం లేదే, వాళ్ళు భారతీయులుగానే ఉన్నారు, అన్ని రకాలుగా గౌరవింపబడుతున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చట్టాలు, అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని రకాల వసతులు ఉన్నారు కదా, మీకు బంగ్లాదేశ్ వాళ్ళ మీద మీకు ప్రేమ ఎందుకు, పాకిస్తాన్ వాళ్ళ మీద మీకు ప్రేమ ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద మీకు ప్రేమ ఎందుకు, కాబట్టి కఠినంగా ఈ చట్టం అమలు పరిచి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు పక్కన దేశంలో తమిళం, పక్కన దేశంలో తమిళ మాట్లాడే వాళ్ళందరిని తీసుకొచ్చారు పెడదామంటారా ఏంది, అందువల్ల ఎవరైతే శరణార్థులుగా వస్తారో వాళ్ళకి రక్షణ కల్పించటం చేస్తున్నది, మెజార్టీ వాళ్ళు మైనార్టీ మీద పడి విధ్వంసం చేస్తుంటే వాళ్ళకు కూడా ఇవ్వండి అంటే అడ్డుకోవడం ఉంది, అందువల్ల ఏంటంటే నా లాంటి వాళ్ళు సమర్థించడు దీన్ని. అందువల్ల మేము చెప్పగలిగింది ఒకటే రాధాకృష్ణ గారు, ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రిఫ్లెజ్డ్ గా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి తీరాలి, లేకపోతే ఏంటంటే దేశంలో అరాచక శక్తులు వచ్చేసి విచ్ఛిన్నం చేసేసి, ఇప్పుడు మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు బ్లాస్ట్ జరిగింది కదా, నేటిగా తీవ్రవాదులు దొరికారా మనకి, అందువల్ల ఈ దేశంలో ఎవడుంటున్నాడు, ఇప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఎలాగంటున్నారు, ఈ భారతీయులందరికీ మనకి ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు లేని అందరినీ ఏర్పారేయాల. అందువల్ల ఏంటంటే నేను ఫైనల్ గా చెప్పగలిగింది ఒకటి, 71 క్రైటీరియా 1971 బంగ్లాదేశ్ ఫామ్ అయింది కదా, అప్పటి వరకు ఎవరైతే భారతదేశంలో వాళ్ళందరికి సిటిజన్షిప్ ఇవ్వడంలో తప్పే లేదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఏరిపారేసి వాళ్ళ దేశాలకు మనం ఏం చేయొద్దు,
మర్యాదగా మీ దేశాలు మీరు వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి అని చెప్పటంలో ధర్మం ఉంది. బాగపోతే పంపించాలా, ఇంకా నేను బాణాన్ని అడ్డం తిరిగిందంటే ఇంక జైల్లో పెట్టాలా, ఇంకంతకు మించిన మార్గం లేదు. నేనైతే క్షుణ్ణంగా చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఈ ఈ చట్టానికి ప్రతి ఒక్కరు సమర్థించాల్సి ఉంది. ఓట్ల కోసం రాజకీయాలు వద్దు, దేశం కోసం బ్రతకాల అనేది ఉండాలి. కానీ ఓట్ల రాజకీయాలు మానుకోండి, దేశం కోసం బ్రతకండి. దేశమే లేకపోతే మనం లేము. ఫస్ట్ నేషన్, ఫస్ట్ నేషన్, తర్వాత రిమైనింగ్ ఏదన్నా కానీ నేషన్ ఉంటే అన్నీ ఉంటాయి. నేషనే చెల్లా చెదరం అయిపోతే ఇంకేం మిగలవు. రాధాకృష్ణ గారు, నేను చెప్పగలిగింది అంతవరకు.